జీవన ఉన్నంత వరకు కేసీఆర్ బతికున్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో నా తెలంగాణ రైతాంగానికి నేను మీటర్ పెట్టను ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు ఆగదు తెలంగాణ రైతుల యొక్క అప్పులన్నీ తీరిపోయి సొంతంగా ఆయన డబ్బులు ఆయనకు పెట్టుబడి డబ్బులు వచ్చేదాకా రైతు బంధుని ఎవడు కూడా ఆపడు ఆపడు ఆపడని మనం చేస్తా ఉన్నాం వ్యవసాయం స్థిరీకరణ జరిగితే పల్లెలు బాగుంటాయి పంటలు పండితే ప్రజలు బతుకుతారు పది మందికి పని దొరుకుతుంది రైస్ మిల్ల పనిచేసేవానికి బియ్యం మోసేవానికి బియ్యం తీసుకుపోయేవానికి వడ్లు మోసేవానికి బ్రహ్మాండంగా జరుగుతుంది ఊరికేదో తమాషగా చేయడం లేదు ఒక లక్ష మందికి ఏలికడ వస్తుంది ఒక 8000 మందికి పిల్లలకిడ వికలాంగుల పెన్షన్ వస్తుంది 40000 మందికి నెలకు 2000 రూపాయల చొప్పున పెన్షన్ వస్తుంది ఇవన్నీ బంద్ కావన్నా వీళ్ళు ఇత్తరా ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉందా వీళ్ళని నమ్మితే ఏమవుతుంది అన్నిటికన్నీ బంద్ పెడతారు ఒక కరెంటు మీటర్ కాదు అన్ని సంక్షేమ పథకాలు రద్దయితాయి ఎందుకు ఇత్తనరా మా గుజరాత్లో 600 ఇత్తనం మాకు ఎత్తలేరా ఓటు మీరు ఫుజూలు చేస్తాను పైసలని నేను మాట్లాడతాను ఇదే జగదీశ్ రెడ్డి గారితో మాట్లాడాడు 2000 ఉండన్నా 600 ఉండన్నా పెన్షన్ వినబడతలేదు ఎంత ఉండాలమ్మా అన్న ఎంత ఉండాలి పెన్షన్ మరి 600 బీజేపీకి ఇద్దామా 2000 టీఆర్ఎస్కి ఇద్దామా ఓటు టీఆర్ఎస్ గెలుపులో ఇవాళ పోటీ చేసేది ఒక్క టీఆర్ఎస్ కాదు ప్రగతిశీల శక్తులం ఏకమైనం సిపిఐ కూడా మనతో కలిసి వచ్చింది నేడో రేపో సిపిఎం కూడా మనతో కలిసి రాబోతా ఉంది అందరం ఏకమవుతున్నాం ఇంకా మిగతా ఎవరంటే కూడా కూడదీసి బ్రహ్మాండంగా ముందుకు పోదాం ఇక ఇంకా కొన్ని గడబడులు ఉంటాయి కరెంటు మీటర్లకు రైతు వ్యతిరేక విధానాలకు మన వడ్లు కొననందుకు మన కరెంటు బంద్ చేస్తామంటున్నందుకు మనల్ని ఇబ్బంది పెడుతున్నందుకు దెబ్బ కొడితే నసాలని కంటాలే ఇలా ఇంకో పార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ కొట్టేస్తే ఏమవుతుంది కనగాలి వాగులు వారేసినట్టయితే కనగాలి వాగులేసినట్టే కాంగ్రెస్ గెలిచేదా వచ్చేదా ఈడ సర్కారా ఆడ సర్కారా అది గొర్రె గొత్తికే ముద్దున్నగంతే గజ్జున్నగంతే ఆ ఓటు కూడా వ్యర్థమవుతుంది వేస్ట్ పోతుంది చేసే బలం మీద ఒక దిక్కే ఇస్తే ఏమంటాంది తెలంగాణ ఏం చెప్తాంది ఏ విధానాలు బలపరుస్తున్నదనే మెసేజ్ పోవాలి ఇలా ఒక వ్యక్తి గెలిచడం ఇంపార్టెంట్ కాదు దీంతోనే టీఆర్ఎస్ గవర్నమెంట్ రాదు టీఆర్ఎస్ ఆల్రెడీ చాలా బలంగా ఉంది గవర్నమెంట్ ఉంది కానీ తెలంగాణ ఏమంటుంది తెలంగాణ ప్రజలు ఏం స్పందిస్తున్నారు అనే వార్త మన మునుగోడు నుంచి ఢిల్లీ దాకా అంటారు దేశమంతా చూస్తున్నది కాబట్టి పెద్ద పెద్ద బొమ్మలు చూసో గోల్మాలు చూసో గ్యారడి విజ్జలు చూసో గజకర్ణ గోకర్ణ టక్కుటమార విజ్జలు చూసో మోసపోతుమా అంటే గోసపడతాం దయచేసి మోసపోకుండా ముఖ్యంగా మా ఆడబిడ్డలు మా అక్క చెల్లెళ్ళు మా తల్లులు ఇంటికి పోయిన తర్వాత ఊరికి పోయిన తర్వాత కేసీఆర్ సభకు పోయినాం ఆయనకి ఈ ముచ్చట చెప్పిండు ఇది నిజమా అబద్ధమా చర్చ చేయాలి ఇలా జరిగేది వాస్తవం కాదా చర్చ చేయాలి మరి ఉన్న సౌకర్యాలు ఉన్న పెన్షన్లు ఉన్న వసతులు ఉన్న కరెంటు ఊడగొట్టుకుందామా ఆలోచన చేయాలి చివరికి చేనేత కార్మికుల మీద చేనేత కార్మికుల మీద కూడా జీఎస్టీ విధించింది ఇంత అన్యాయమా సత్య కూడా జీఎస్టీ శ్మశానం మీద జీఎస్టీ పిల్లలు దాగే పాల మీద జీఎస్టీ అన్ని వంచబోయి ఏం చేస్తాను దొంగలకు దోపిడీదారులకు లక్షల కోట్లు బ్యాంకులను ముంచే వాళ్లకు 10-10 లక్షల కోట్లు మాఫీ చేసి ఎన్పీఏ పేరు మీద మొత్తం పేద పేదల పుట్టగొట్టేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది మీ అందరిని నేను ప్రార్థించేది ఒకటే దయచేసి ఇక్కడ అన్ని క్రియాశీల ఇది మా రాయశ్రీడు రాసిత్తులు రైతులు మునుగోడు రైతులు ఓటేసే ముందరా ఒక్కసారి మన బోరు కాడికి పోయి బోరుకు దండం పెట్టి ఓటేయాలి ఏమమ్మా మా అక్క చెల్లెళ్ళు ఓటు చేసేటప్పుడు ఇంత గ్యాస్ సిలిండర్ ఉన్నది కదా దాని ధర యాడి నుంచి యాడిపోయిందో గ్యాస్ సిలిండర్ దండం పెట్టిపోయి ఓటేయాలి మళ్ళా గ్యాస్ సిలిండర్ 450కో 400కో రావాలంటే ఈ దొంగలను తరిమి కొట్టాలి
మనం కత్తి వెనకిచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే కలవది. ఎవరి చేతుల కత్తి పెడితే కరెక్టో వాని చేతులనే పెట్టాలి. కరెక్టేనా? నిజమేనక్క? ఆ దారి పట్టాలి, ఆ చైతన్యం రావాలి, మనల్ని మనమే కాపాడుకోవాలి. నేను ఒకనాడు చెప్పినా నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధ పోవాలంటే తెలంగాణ వస్తేనే అవుతుందని చెప్పినా, వచ్చిందా లేదా? పోయిందా లేదా? మన కరెంటు కడుపు నిండా రావాలంటే తెలంగాణ అయితేనే వస్తుందని చెప్పినా, ఇలా 24 గంటల కరెంటు వస్తుందా లేదా? దయచేసి ఆలోచన చేయాలి. ఎవడో గాలిగాడు గత్తరగాడు వచ్చి ఏది పడుతుంది చెప్తే, ఏది పడుతుంది మాట్లాడితే, వానెంబడి గొర్రెదాటుడు పోతే గోల్మాల అయిపోతాం, బతుకులు ఆగమైతే ఇన్నియాళ్ళ జర్రంతా జర 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 దారికి వస్తున్నాం. బియ్యం ఎక్కువ చేసుకున్నాం, 4 కిలోలు 6 కిలోలు చేసుకున్నాం. ఇంత నలుగురికి అయితే 40 మంది ఉన్నది తీసుకోమన్నాం. పేద సాదా అందరిని కాపాడుకొని గీతా చేనేత కార్మికులను, యాదవుల గొర్రెలను పోతే వాళ్ళ గొర్రెలు తెచ్చి ఇచ్చినాం. ఏ ఎవరిని ఆదుకోలేదు. ఇలా ముదిరాజులకు చేప పిల్లలను వేస్తున్నాం, వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు బతుకుతున్నారు. ఏ వర్గాన్ని కాదనకుండా ప్రతి వాళ్ళని కడుపులో పెట్టుకొని ఒక దరికి తెచ్చుకోవాలి తెలంగాణ. గతంలో ఆగమైనం కాబట్టి ఇప్పుడు ఒక తొవ్వకు రావాలని పాటు పడతా ఉన్నాం. ఇట్లా పాటు పడే వాళ్ళం కాదని మనల్ని పోటు పడిచే వాళ్ళకు ఓటేస్తే డెఫినెట్గా మనకు దెబ్బ తగులుతుంది. కాబట్టి మీ బిడ్డగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పడం నా ధర్మం కాబట్టి నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. నేను మరొక్కసారి సిపిఐ పార్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇలా క్రియాశీల శక్తులు, ప్రగతిశీల శక్తులు అందరం కూడా ఏకమై ముందుకు పోవాలి. కర్షకులను, కార్మికులను, సామాన్య ప్రజలను కాపాడడం కోసం కంకణబద్ధులమై ఈ దేశం నుంచి ఈ బీజేపీ గాలను తరిమి కొడితేనే, ఈ పెట్టుబడిదారుల ప్రభుత్వాన్ని తరిమి కొడితేనే మనకు విముక్తి దొరుకుతుంది. కాబట్టి అదే పద్ధతిలో మనం ముందుకు పోవాలని. ముఖానికి ఎదురెండా ఉన్నది, ఇంకా మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టను. నేను మళ్ళా చివరికి చల్లబడితే బ్రహ్మాండంగా మనం ముందుకోదామని తెలియజేస్తూ అన్ని వర్గాలను మనం గౌరవించుకున్నాం. మునుగోడులో కూడా గిరిజన సోదరులు ఉన్నారు, 50 ఏళ్ళు మొత్తుకున్నాం. మా తండ మా సర్పంచ్ కావాలి, మాది మాకంటే ఎవడన్నా చేసిండా? ఒక్క టీఆర్ఎస్ గవర్నమెంటే 3,500 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేస్తాం. గిరిజన బిడ్డలు అయ్యేలా రాజ్యం వెళ్తా ఉన్నారు. నేను చెప్పే మాటలన్నీ బట్టి గాలి మాటలు కావు, మీ కన్న ముందు ఉన్నాయి, మీ అనుభవంలో ఉన్నాయి. కాబట్టి దయచేసి అలవోకగా ఏమరపాటుగా ఓటేస్తే మన బతుకులాగమైతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అనూహ్యమైన ఫలితం రావాలి మునుగోడు నుంచి. వట్టి అటసటాలు గెలిచుడు కాదు, ఎవ్వరు పెద్ద మేయడ్తో గెలిచి అద్భుతంగా ముందుకు పోతారో వాళ్ళ యొక్క మెసేజ్ దేశానికి పోతుంది. కాబట్టి ఆ ప్రయత్నం జరగాలని టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా, మీ అందరికీ నేను ఒక్కటే మనవి చేస్తా ఉన్నా. ఆనాడు మనం అటుకులు తిన్నామో, ఉపవాసం ఉన్నామో, పేగులు దిగేదా కొట్లాడి తెలంగాణ తెచ్చినాం. తెచ్చిన తెలంగాణను ఓ లైన్లో పెట్టుకుంటున్నాం, తిప్పల పడుతున్నాం. ఇవాళ ఈ ఎలక్షన్ కూడా ఆశామాసిగా తీసుకోవద్దు. ఇవాళ మనకు తోడుగా మన లెఫ్ట్ పార్టీల మిత్రులు వచ్చారు, ఇంకా చాలామంది వస్తారు. కాబట్టి దయచేసి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా కదిలి ముందుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రకంగా ఈ ఎన్నిక ఒక వ్యక్తి కోసమో ఒక పార్టీ కోసమో జరిగేటువంటిది కాదు. కాబట్టి క్రియాశీల ప్రగతిశీల శక్తుల యొక్క నాయకత్వంలో బ్రహ్మాండమైన సందేశాన్ని దేశానికి ఇవ్వాలి. కాబట్టి ప్రజలను చైతన్యపరచాలి. కాబట్టి అటువంటి తీర్పే మునుగోడు నుంచి రావాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంత ఎండ ఉన్నా ఇంత ఓపికతో వెంకటరెడ్డి గారు కానీ నేను కానీ చెప్పిన 4 మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ! గట్టిగా చెప్పాలి దయచేసి. జై తెలంగాణ! జై తెలంగాణ!